మీకు యూట్యూబ్ నోటిఫికేషన్స్ రావచ్చు లేదా రాకపోవచ్చు. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే అమ్మ ఒడి డబ్బులు. ఇంకా అంటే చాలామందికి పడలేదు. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఎందువల్ల పడలేదో దానికి సంబంధించిన రీజన్ ఏంటో కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకొక రీజన్ చెప్తున్నాను, అది ఏంటి అంటే మీకు ఎన్పిసిఐ అయ్యిందా లేదా అని ఏ విధంగా చూసుకోవాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. మీరైతే ప్రతి ఒక్కరూ అమెజాన్ యాప్ యూజ్ చేస్తున్నారా? అమెజాన్ యాప్ యూజ్ చేస్తుంటే మీరు ప్రతి ఒక్కరైతే ప్రతిరోజు 500 సంపాదించవచ్చు. అది ఎలాగ అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, చిన్న విత్ అమెజాన్ అని ఒక వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే కంపల్సరీగా మీరు ప్రతిరోజు 500 అయితే సంపాదించవచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ ఎన్పిసి అనేది మనకు అకౌంట్కు లింక్ అయిందా లేదా? ఈ ఎన్పిసిఐ ఏంటి అంటే మనకు నేషనల్ వైజ్గా ఏ పేమెంట్ వచ్చినా సరే మనకు ఇది పడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ ఎన్పిసిఐ మనకు పడిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏ విధంగా చూసుకోవాలంటే మీరైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఈ విధంగా వచ్చాక మీ ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి ఉంటే వర్చువల్ ఐడితో ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా కూడా కనిపిస్తుంది కదా, ERGWP అని, ఇది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది, మీది ఎన్పిసిఐ అయ్యిందా లేదా అన్న దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్పిసిఐ యాక్టివిటీలో లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. మీకైతే వెంటనే ఎన్పిసిఐ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.